నేను ఎంత సపోర్ట్ చేస్తున్నా మీకోసం అయితే ఒక సాంగ్ డెడికేషన్ చేయబోతున్నాను. నడిచేది మాత్రం నేనే, దాన్ని సపోర్ట్ చేస్తుంది మీరే, మీకోసం నేను అవుతాను బానిసే. అబ్బా ఏమన్నా ఉండరే, వచ్చను వచ్చను అంటే పొలంలోకి వచ్చును. అబ్బా నేను లోడ్ తింటూ వచ్చే లోపు నువ్వు డ్యూటీ ఎక్కావు, ఇలా అయితే ఎలా నడుస్తాను నేను? స్విమ్మింగ్ పూల్లో స్నానం చేద్దాం, స్విమ్మింగ్ పూల్ పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్. గుడ్ మార్నింగ్, నైట్ అయితే ఇక్కడే స్టే చేసాం, ఫుల్ చలేసింది కాకపోతే బా. ఈరోజు సండే కదా, టెంపుల్కి అయితే చాలా అండి చాలామంది వచ్చారు. మనమైతే మొహం కడుక్కున్నాం, వాడైతే టిఫిన్ తీసుకొచ్చాడు, సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అయితే ఇప్పుడే వల్లేరమ్మ టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. నైట్ అయితే ఇక్కడే స్టే చేసాం కదా, అండ్ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈరోజు సండే కాబట్టి చాలా అండి చాలా ఎక్కువ జనాలు వస్తారనమాట, అంటే పోతులు కోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హైవేలో వెళ్ళే చాలా అండి చాలా వెహికల్స్ కూడా ఇక్కడ ఆగి ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారనమాట. సో అంత పవర్ఫుల్, సో చాలా అంటే చాలా ఫేమస్ ఈ టెంపుల్ అయితే. ఈరోజు అయితే క్లైమేట్ చల్లగానే ఉంది, వాన పడినా మన దగ్గర అయితే అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వానలో కూడా నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మనమైతే హైవే మీద నుంచి వెళ్ళట్లేదు, ఇలా వెళ్దాం. ఈ అన్న అయితే మనకి ఒంగోలు నుంచి వచ్చాడు అనమాట కలవడానికి, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ తిని కూడా వచ్చాడు నా కోసం, సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. ఇలాగే సపోర్ట్ చేయండి అన్న, థ్యాంక్ యూ అన్న. సరే సరే బాయ్ బాయ్ బ్రో. వాళ్ళైతే సూర్యుడు బ్యాటింగ్ చేయడానికి రాలేదు, ఎందుకంటే మబ్బులు పట్టేసే ఇంకేం వస్తాడు బ్యాటింగ్కి, వాళ్ళ రెస్ట్ డే అనమాట సూర్యుడికి. మన సబ్స్క్రైబర్ అయితే మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట, వెళ్ళిపోతున్నాడు కదా. వాటర్ బాటిల్ ఇచ్చాడు, థ్యాంక్ యూ బ్రో. అయితే ఇప్పుడు టిఫిన్ చేసాం బ్రో, బాగున్నాయి టేస్ట్ అయితే. మనమైతే టిఫిన్ తిన్నాం ఇప్పుడే, ఇంకా పొట్టలో ఎనర్జీ వచ్చింది, నడుద్దాం. హైవే వచ్చింది కదా, హైవే నుంచి వెళ్ళట్లేదు మనం, ఇటు నుంచి వెళ్దాం. అండ్ ఇప్పటిదాకా అయితే మనం 1.1 కిలోమీటర్స్ నడిచాం. సూర్యుడైతే ఇప్పుడే బ్యాటింగ్లోకి దిగాడు అనమాట రంగంలోకి, మబ్బుల్ని తొలగించుకొని మీరు అవుట్ అయిపోంటారు నేను ఆడతానని. చూడండి మొదలయ్యాడు చిన్న చిన్నగా. చికెన్ షాప్, ఈరోజు సండే కదా బాగా కొట్టించుకుంటున్నారు చికెన్. అక్కడైతే చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ ఉంది, పొద్దు పొద్దున్నే నిన్న వాన పడిందిగా స్విమ్మింగ్ పూల్ తయారైపోయింది. ఇటు వెళ్తే మనకి సురారెడ్డిపాలెం విలేజ్ అయితే వచ్చింది అనమాట, కొంచెం ముందుకెళ్ళాలండి. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేద్దాం, స్విమ్మింగ్ పూల్ పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్. అబ్బా అమ్మ తడిసిపోయింది రా, కాయలు తడిసిపోయింది అబ్బా. చే అనవసరంగా వచ్చాను దాని లోపలికి, స్విమ్మింగ్ పూల్ బాగుందని. ఫ్రెష్ సరుకు ఎవడో వదిలాడు ఇక్కడ రోడ్డు పక్కనే, అమ్మ టర్న్ వెళ్ళొచ్చు రోడ్డు పక్కనే కానిచ్చేసాడు. ఇటు వాన పడింది కదా మొత్తం, ఇటంతా నడిచేదంతా నీళ్లు ఉన్నాయి. నేను ఎంత సపోర్ట్ చేస్తున్నా మీకోసం అయితే ఒక సాంగ్ డెడికేషన్ చేయబోతున్నాను. సో ఆర్ యూ రెడీ గైస్? రెడీ. బంధాలేంటి బంధువులేంటి, వస్తే ఏంటి పోతే ఏంటి, మహారాజల్లే మీరు నా తోడు ఉంటే చాలురా. నడిచేది మాత్రం నేనే, దాన్ని సపోర్ట్ చేస్తుంది మీరే, మీకోసం నేను అవుతాను బానిసే. ఆల్ ఇండియా వాకు కోసం పాదయాత్ర మొదలు పెట్టా, మీరైతే నాకు తోడుగా ఉంటే చాలు. ఇటైతే మనకి శివపురం విలేజ్ అనమాట, ఇటు నడవాలి మనం. అబ్బా ఎంత కమ్మగా వస్తుందో వాసన, నడవాలి ఇలాగే పొద్దున పూట ఇలా చెత్త కొప్పల వల్ల, అప్పుడే మనకి ఇమ్యూనిటీ మంచిగా డెవలప్ అయిద్ది. నడవండి మీరు కూడా. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తూర్పు నాయుడు పొలం అండ్ రైట్ సైడ్ వెళ్ళిన తూర్పు నాయుడు పొలం అనమాట. ఫస్ట్ టైం చెప్తున్నాను అటు ఇటు హైవే పక్కన ఒకే ఊరు ఉండడం. అయితే అక్కడైతే మనకి హనుమాన్ బొమ్మ ఉంది, విగ్రహం స్టాచ్యూ భలే ఉంది. ఈ నాయుడుపాలెం తూర్పు నాయుడుపాలెం విలేజ్ని అయితే మనం లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం స్ట్రైట్ వెళ్ళాలి, వాకింగే చేయాలి కాబట్టి. మనకి దారిలో
కనపడ్డ విలేజెస్ అంటే మన దారిలో ఉంటే మాత్రం చూపిస్తాను. వెనకాల స్కూల్ కనిపిస్తుంది కదా, అది మనకి తూర్పు నాయుడుపాలెం స్కూల్ అన్నమాట. బాగుంది స్కూల్. అయితే మధ్యలో ఇటు ఒక రోడ్డు వచ్చింది. ఈ రోడ్లో మనం చూసుకుంటే నాయుడుపాలెం వెళ్ళే రూట్ అన్నమాట. అయితే నాకు అర్జెంట్ అయితే టూర్ అవుతుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు ఆ బొక్కలోకి వెళ్ళి అక్కడెక్కడైనా పని కానీ ఇచ్చేస్తాను. నేనైతే బ్యాగ్ ఈ చెట్టు కానీ ఇచ్చాను. ఇంకా మనం కూర్చున్నాం, వాటర్ ఉన్నాయి, రకాల నీళ్ళు కూడా ఉన్నాయి, కడుక్కోవచ్చు, వాటర్ కూడా ఫ్రీ అన్నమాట. అయిపోయింది కూర్చోడం, పదండి వెళ్ళిపోదాం. లోడు దిగితే కానీ అడుగు ముందుకు పడదన్నమాట పొద్దు పొద్దున్నే. ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఏంటి సూర్యుడా, నేను లోడ్ దించి వచ్చే లోపు నువ్వు డ్యూటీ ఎక్కావు, ఇలా అయితే ఎలా నడుస్తాను నేను? స్టార్ట్ చేశాడు బ్యాటింగ్, సెంచరీ కొడతాడేమో వాళ్ళ. అయితే ముందు వెళ్ళే దారిలో మేజర్ బ్రిడ్జ్ హెడ్ అని ఉంది, అంటే ప్రధాన వంతెన ముందు ఉందంట, ఏదో వంతెన ఉందంట, చూద్దాం. మనకి బోర్డు మీద చూసాం కదా ప్రధాన వంతెన బ్రిడ్జ్ అని వచ్చిద్దని చెప్పేసి, మేబీ ఇదేనేమో ప్రధాన వంతెన బ్రిడ్జ్. మార్కుల్లో రవితేజ ఒక ఆమె దగ్గర పడతాడు కదా మూసి అని చెప్పేసి, ఇదిగోండి మూసి వచ్చేసింది. ఇదిగోండి వీళ్ళైతే చేపలు పట్టేస్తున్నారు, అయితే వచ్చారన్నమాట నడుస్తుంది. సబ్స్క్రైబర్ అయితే కలిసి మ్యాంగో ఇచ్చాడు అన్నమాట, థ్యాంక్ యూ. అబ్బా దివ్యంది, దీని రసం పిండేయాలి. తినేసా రసం పిండి, తినేసా మూతి నిండా అందింది, బా తీయగా ఉంది. నేను మూతి కడుక్కున్నామని బాటిల్ చూసా పడిపోయింది, లేదు కొత్త బాటిల్ కొనుక్కుందాం. అయినా సౌండ్ ఏం రాలేదే నాకు పడిపోయినట్టు. ఏదన్నా చెట్టువి పెద్ద ఆకులు కనిపిస్తే తుడిచేద్దాం మూతి మీద చేతి మీద, మట్టి ఉంది తుడిచేద్దాం ఇసుక. బా ఇప్పుడు మూతి సర్లే సొక్క తుడిచేద్దాం. అనిపిస్తే ఇక్కడ వాటర్ ఉంటే ఇక్కడ వాటర్ తో చేయి కడుక్కున్నాను. ఇప్పుడైతే అవునా హలో బ్రో, బ్రో బ్రో చెప్పు. థ్యాంక్ యూ బ్రో. అవునా థ్యాంక్ యూ బ్రో. తిన్నా తిన్నా సరే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే ఓకే సరే అక్క, థ్యాంక్ యూ అక్క. అవునా సపోర్ట్ చేయండి అక్క, అలా థ్యాంక్ యూ అక్క, బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి ఎందుక. ఓకే అక్క థ్యాంక్ యూ అక్క, జాగ్రత్తగా వెళ్ళండి అక్క, బాయ్. అయితే సెకండ్ టోల్ ప్లాజా అని దాటేసాం, నడుస్తా. అయితే రోడ్డు క్రాస్ చేద్దాం, ఎందుకంటే మనం టంగుటూరు పల్లెటూరు లోపల నుంచి వెళ్దాం అనమాట, హైవే మీద నుంచి కాకుండా. పదండి దాటేద్దాం జాగ్రత్త. ఆగండి ఆగండి, ఎందుకంత కంగారు, చిన్నగా వెళ్ళలేము. మనమైతే టంగుటూరు విలేజ్ లోపలి కంట్రోల్ పోతున్నాం, పదండి. ఇటు వెళ్ళొచ్చు హైవే మీద నుంచి, కాకపోతే మనం ఏంటంటే ఇటు నుంచి వెళ్దాం, ఎందుకంటే ఇటు నుంచి మనకి హైవే కలిసిద్ది. స్వామివారు వినాయకులు వారు ఇద్దరు ఉన్నారు. స్వామివారు మా సబ్స్క్రైబర్స్ని అయితే హ్యాపీగా చూడండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. జై శ్రీరామ్. మనకి విలేజ్ లోపలికి వెళ్ళే రోడ్డు అనమాట. చెట్లు లేవు, చెట్లు అయితే లేవు అన్నమాట, ఎండ ఉంది బాగా. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఒక గంట సేపు అయితే ఇక్కడ పెట్రోల్ బంక్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని మనం స్టార్ట్ అవుతాం. సరే అన్న అవుతున్నాను. సో మనమైతే ఈ పెట్రోల్ బంక్లో పెట్టుకున్నాం అనమాట ఛార్జింగ్ అయితే, ఒక గంట సేపు నుంచోనే పెట్టుకున్నాను, ఎందుకంటే పవర్ బ్యాంక్ అనేది ఉంది, ఛార్జ్ ఉంది దాంట్లో. అదేంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాడదామని చెప్పేసి, ఎందుకు దారి మధ్యనే కనపడింది పెట్రోల్ బంక్, ఒక గంట సేపు నుంచి ఉంటే ఇక్కడ ఛార్జింగ్ ఎక్కిద్ది. అదే పవర్ బ్యాంక్ అనుకోండి చాలాసేపు పెట్టాలి, 7 గంటలు పెట్టాలి ఫుల్ అవడానికి. అందుకే ఇప్పుడే మనమైతే టంగుటూరు విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పటిదాకా అయితే మనం 9.7 కిలోమీటర్స్ అయితే నడిచాం. ఇక్కడైతే మనకి చాలా అంటే చాలా తినేవి ఉన్నాయి.
ఇదైతే మనకి టంగుటూరు సెంటర్లో ఉంది, ఇక్కడ ఏమన్నా ఫుడ్ దొరికిద్దేమో చూద్దాం. మనమైతే ఫ్రై బిర్యానీ తింటున్నాం. సో మనకైతే టంగుటూరులో క్రేజీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే పరిచయం అయ్యారు అనమాట. సో చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఫుడ్ కూడా ఇల్లే పెట్టించారు వాళ్ళు ఊరు వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మన వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారనమాట. యూట్యూబ్లో వాళ్ళకి ఆల్మోస్ట్ 1 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా సరే చాలా అంటే చాలా పాజిటివ్గా వాక్ చేస్తున్నందుకు సపోర్ట్ చేశారు అండ్ ఫుడ్ కూడా పెట్టించారు. సో బ్లెస్డ్ అనిపిస్తుంది ఎంతమంది లవ్ చేస్తుంటే. ఇక్కడ అన్నీ మనకైతే క్లోజ్డ్ ఉన్నాయి షాప్స్. అయితే మధ్యాహ్నం అయిందనేమో మేబీ. ఎవడైతే సింగరాయకొండ నుంచి వచ్చాడు అనమాట, వచ్చి నాకైతే ఫుడ్ తీసుకొచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మన వాళ్ళు అయితే సింగరాయకొండ నుంచి ఇక్కడికి వచ్చారనమాట టంగుటూరు నన్ను కలవడానికి అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. అవునా, సరే సరే సారీ బ్రో. ఏ ఊరైతే బ్రో సపోర్ట్ చేస్తున్నారు పిల్లలు చూడొచ్చు. భలే పేర్చారు అండ్ వినాయక స్వామి వారు అయితే ఉన్నారనమాట. ఇక్కడైతే మనకి వినాయక చవితి వస్తుంది కదా, బొమ్మలు తయారు చేస్తున్నారు. ఇది హైవే కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి విజయవాడ చెన్నై హైవే అనమాట. మనమైతే సర్వీస్ రోడ్లో నుంచి వెళ్దాం 18 వైపు. కిలోమీటర్స్ డిస్టెన్స్ బోర్డు చూసుకోవచ్చు. నెల్లూరు అయితే మనకి ఇంకా 106 కిలోమీటర్లు ఉందన్నమాట ఇక్కడ నుంచి. అండ్ కావలి అయితే 47 కిలోమీటర్లు, సింగరాయకొండ అయితే 9 కిలోమీటర్లు. నేనైతే ఇప్పుడే వాటర్ బాటిల్ తీసుకున్నాను అనమాట. వాటర్ బాటిల్ జారిపోయింది కదా, ఇంకెక్కడ తీసుకున్నాను. 40 రూపీస్ పడింది పెద్ద బాటిల్. ఇది ముందుగానే అయితే అక్కడ సార్ తీరుతున్నాడు. ఇదంతా మనకి పాలేరు బ్రిడ్జ్ అనమాట. ఇదంతా ఇదిగోండి ఎలా ఉందో కింద. ఇది ప్రెజెంట్ వర్కింగ్ లేదనుకుంటా నాకు తెలిసి. ఫైనల్లీ ఇక్కడితో అయితే మనం 150 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. బిట్రుగుంటకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడతో మనకి 150 కిలోమీటర్స్ కంప్లీట్. మనకి నెక్స్ట్ వచ్చేది బిట్రుగుంట అనమాట. ఎప్పటిదాకా అయితే మనం 14.9 కిలోమీటర్స్ అయితే నడిచాం అనమాట. బిట్రుగుంట విలేజ్ వెళ్ళే రూట్ అనమాట. కాకపోతే మనం ఏంటంటే హైవే మీద నుంచి ఎలా వెళ్ళిపోతాం, ఎందుకంటే హైవే మీద నుంచి ఎలా వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తే చూపిస్తాము. లోపలికి వెళ్ళి చూపిస్తే వాక్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి. బయట లక్ష్మీదేవి, వినాయకుల స్వామి అండ్ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఎండ అయితే బాగా నెత్తి మీద నూగుతుంది. అక్కడ ఆగుదాం. సింగరాయకొండ నుంచి బిట్రుగుంట దగ్గర వచ్చారనమాట. ఇక్కడ లైవ్ ఇస్తే ఆగిపోతే వీళ్ళందరూ వచ్చారు కలవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బాయ్ 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 బ్రో. థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. మీ తవ్వడు అండి చాలా నాకు మెత్త. ఇకైతే మెల్లగా చల్లగైంది అనమాట. మొక్కులు పట్టిని మేబీ వాన పడేలా ఉంది. ఇవన్నీ చెట్టుకి గాలి చెట్టు కూడా ఉంటుంది. అయితే వచ్చారనమాట నేను హైవే మీద నడుస్తుంటే గుర్తుపట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో సపోర్ట్ చేస్తుంది, ఇలాగే సపోర్ట్ చేయండి. ఏంట్రా ఈ అవతారం చూస్తున్నారా, పైన క్లైమేట్ చూడండి మబ్బు పడేలాగా ఉంది. మనం ఏంటంటే స్టే చేయడానికి కొంచెం 5-6 కిలోమీటర్లు వెళ్ళాలి మరి పెట్రోల్ బంక్కి. ఎక్కడెక్కడ లేదు, అందుకే వేసాను, తిడిగేసాను. అంబ్రెల్లా బాగుందా, కొత్తది కొన్నాను అనమాట, ఎర్రగుందే. అండ్ ఈ లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చెయ్యండి మరి. వాళ్ళు కూడా నడుస్తుంటే మనం అమ్మా మబ్బు ఎందుకు వచ్చావు వాన, నేను నడుస్తున్నప్పుడే సిగ్గు లేదా నీకు, ఇంత వాకింగ్ నేను చేస్తుంటే నువ్వేమో వదులుతావు గాలి, ఆ గాలికి ఎగురుతుంది నా గొడుగు, ఇలా అయితే ఎలా చెప్పు, అటు పక్క మేకల్స్ కమ్మింగ్, ఏడో 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 ఈ వాన. అబ్బా అబ్బా ఏమన్నా ఉందరే, ఏం రే కేక 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 అంతే, అంత బ్యూటిఫుల్గా ఉందరా. అక్కడికి వెళ్ళండి, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. వాన వచ్చిందంటే వరదొచ్చను, వరదొచ్చిందంటే పొలంలోకి వచ్చును. అబ్బా ఇది కదరా లైఫ్ అండి, ఇది ఇది లైఫ్. ఎక్స్ప్లోరింగ్ ఇస్ ద లైఫ్. అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత బ్యూటిఫుల్ నేచర్. వా 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 ఆసమ్ అంటే ఆసమ్ అంతే. అటు చూడండి అసలు అంతా మాటలు కాదు కానీ మీకు వీడియోలు ఎలా ఉంది తెలియదు కానీ రియల్గా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అబ్బా అద్దరిపోయింది. మనకైతే వాన పడుతుంది. నేనైతే వాకింగ్ స్టార్ట్ చేసిన 6th డే అనమాట ఇదైతే. అండ్ నేను ఫస్ట్ టైం వాకింగ్లో ఉన్నప్పుడు వాన పడుతుంది. ఈరోజు
ఎంత కొత్తగా ఉందంటే ఎక్స్పీరియన్స్ క్రేజీ అనమాట. అచ్చా అచ్చా బహుత్ అచ్చాహే హింది రాదులేండి, బాగుంది నేచర్. అయితే ఫస్ట్ టైం వాళ్ళు వాకింగ్ చేస్తున్నాను, మామూలుగా అండి మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. ఆశ్చర్యమైంది, నచ్చానంటే వరదొచ్చను వరదొచ్చానంటే వచ్చను, డమ్ డమ్ దిగా దిగా నేచర్ అదృతయ్యా. బాబా చాలా బాగుంది తీసుకొచ్చి, మై గాడ్. మనకైతే వాన్ పడుతుంది అయినా నేనైతే వాకింగ్ చేస్తున్నాను అన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది నేచర్ చూడచ్చు, ఓ మై గాడ్ ఆసమ్ మ్యాన్, అద్దరిపోయింది అసలు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అండి చాలా బాగుంది కదా వాన పడ్డాక వ్యూ పాయింట్. అయితే కొలలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, సూపర్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ ఇటువైపు కూడా వ్యూ చూసుకోవచ్చు, క్రేజీ ఉంది. హైవేది కూడా బాగుంది, బర్రెలు తిన్నాం గడ్డి. అయితే మనం ఇటు వెళ్దాం రండి, ఇటు సింగరాయకొండ విలేజ్ లోపల నుంచి వెళ్దాం. మనకి వాన అయితే కొంచెం తగ్గింది, పర్లేదు ఇప్పుడు. ఇంటిగాడు పాపం స్నానం చేశాడు వానకి స్విమ్మింగ్ పూల్లో, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి ఇక్కడ. ఇటు రోడ్డు కూడా దుబ్బలే ఉంది వాన పడినాక. సో బాగుంది బాగుంది కదా, తినమ్మా బాగా. ఎందుకు అలా కుంగుతో భయపెడతానన్ను, ఏటన్నా నేటి నిన్ను అంత భయపడతాను అప్పుడే కొర్ర దాన. నేను ఎత్తుకుంటా ఉదయం నుంచి. కాయలు జాగ్రత్త మా అన్న లాంటి వాళ్ళు. ఓకే ఓకే అన్న, అన్న అయితే వద్దండి అన్న రెస్టారెంట్ తీసుకెళ్తున్నాడు. ఇదిగో మన డాగి రాయల్ పెట్టకుండా చూసుకున్నాడు. అన్న అయితే వద్దండి అన్న పెట్టి వద్దండి నా గుండె తెట్టించాడు. చాలా అంటే చాలా లవ్ చూపిస్తున్నారు, ఏం అర్థం కావాలన్నా. అన్న అయితే నా పెద్ద ఫ్యాన్ అంట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇక్కడైతే ఫుడ్ పెట్టించాడు. ఫుడ్ కూడా చాలా అండి చాలా బాగుంది. నక్షత్ర రెస్టారెంట్, నక్షత్ర రెస్టారెంట్ అమ్మా ఫేమస్. బాయ్ థ్యాంక్ యూ అన్న. ఇదంతా మనకి సింగరాయకొండ ఊర్లోకి రాగానే ఇది పెద్ద సెంటర్ లో ఉంది. ఇదైతే మొత్తం స్విమ్మింగ్ పూల్లే, మొత్తం 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 స్విమ్మింగ్ పూల్లే, నడవడానికే లేదు అసలు. పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి ఆడ, అయితే దాటాలి స్విమ్మింగ్ పూల్. ఈరోజు మనం అయితే సింగరాయకొండ ఊరి చివర అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అక్కడ వెళ్ళి స్టే చేసేద్దాం. ఇదైతే మనకి సింగరాయకొండ మెయిన్ సెంటర్లో ఉంది. ఇదైతే ఈరోజు అయితే మనం ఇప్పటిదాకా 3481 స్టెప్స్ వేసాం అనమాట. కిలోమీటర్స్ వచ్చేప్పటికి 22.9. మన వాళ్ళు అయితే సింగరాయకొండ నుంచి నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మనమైతే అటు వెళ్ళకూడదు, ఇటే వెళ్ళాలన్నమాట. లైట్ అయితే మనకి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అనమాట. ఈ రోడ్డు కూడా చీకటిగా ఉంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది, అక్కడ స్టే చేద్దాం. ఈ రోడ్డు అయితే ఫుల్ చీకటిగా ఉంది, లైట్లు లేవు ఏం లేవు. మనకైతే అటు పక్క రైల్వే ట్రాక్ ఉంది, ట్రైన్ అవుతుంది. బాగుంది కదా వ్యూ అయితే. ఈరోజు అయితే మనం స్టే చేయబోయేది ఇక్కడే అయ్యప్ప స్వామి టెంపుల్లోనే, సింగరాయకొండలో. సింగరాయకొండలో చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో పడుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆఫ్టర్ 2 డేస్ తర్వాత స్నానం చేస్తున్నాం అనమాట సింగరాయకొండలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర. ఈరోజు అయితే మనం ఇప్పటిదాకా 24.3 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట.
అయితే మనతో పాటు ఇక్కడ స్టే చేయడానికి వచ్చాడు, అడుగుదాం అసలు ఎక్కడ నుంచి ఉన్నాం. అది ఇక్కడ ఉంటాను నేను, ఆటో అవుతాను, ఆటో డ్రైవర్. సో మనకైతే ఈరోజు అన్న కంపెనీ వేస్తున్నాడు స్వామివారు. నేనైతే ఇప్పుడే స్నానం చేశాను అండ్ ఈరోజు అయితే మన స్టే అనేది ఇక్కడే చేయబోతున్నాం అన్నమాట. సో మీకు కనుక నా ఎఫెక్ట్స్ నచ్చితే, నా కామెడీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా కిలోమీటర్స్ ఇంకా నడుద్దాం. లవ్ యూ సో మచ్.